ఎన్నికలకు కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, మిగతా పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు స్కామ్లు బయటపడ్డాయి. చంద్రబాబుకు కుప్పంలోనే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. పొత్తుతోనన్నా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలని చూస్తున్నాడు అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామము, ప్రతి నియోజకవర్గము ఈరోజు తిరగడం మొదలు పెట్టాము. ఎందుకంటే ఇంకా ఎన్నికలకు కేవలం 2 నెలలు మాత్రమే టైం ఉంది. ఇంకా ఆట మొదలు పెట్టాల్సిన దానికి టైం దగ్గరకైంది. కాబట్టి ఈరోజు నుంచి ఖచ్చితంగా గడప గడప తిరుగుతా, ఊరు ఊరు తిరుగుతా, మండలం మండలం తిరుగుతా, నియోజకవర్గం నియోజకవర్గం తిరుగుతా, రాష్ట్రం మొత్తం తిరుగుతా, జెండా కట్టి జనంలోకి పోతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు కూడా కట్టడానికి రాకుండా అన్నిటినీ కాపాడుకుంటూ వచ్చినాడు నిర్వాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన స్కాములు బయటపడినాయి, ఆయన చేసిన అక్రమాలు బయటపడినాయి. చివరికి ఈరోజు కుప్పంలోనే ఆయన ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. సరేలే, పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నోడు. అరే, నాకన్నా చిన్నోడు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాడే. నేనేమో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచలేకపోతానని ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకోకుంటే కనీసం పార్టీని కూడా నడపలేకుండానే అని చెప్పి బాధతో, కడుపు మంటతో, అసూయతో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు.